బాడబాటల్లో నా కారు గుర్తు తెచోరు దావ సురేష్ అన్నదే సాగుతుంది. బాడబాటల్లో నా కారు గుర్తు తెచోరు దావ సురేష్ అన్నదే సాగుతుంది. పల్లెట్టి ఆడే సుచందాల సురేష్ ఏడు చాలే బాబు. గ్రామ సర్పంచ్ శేఖర్ గారికి, చిల్లపల్లి గ్రామ సర్పంచ్ తమ్ముడు తిరుపతి గారికి, ఉప సర్పంచ్ తమ్ముడు నరసయ్య గౌడ్ గారికి, గ్రామ సభ్యులకు, గ్రామ పెద్దలు ప్రభాకర్ రావు గారికి, అదేవిధంగా పురన్ల గ్రామాల నుంచి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు మా గంగారెడ్డి గారు, అంతా సురేష్ గారికి, సౌజన్య తిరుపతి గారికి అందరు కూడా పేరు పేరున నా నమస్కారాలు. మీ అందరికీ ప్రత్యేకంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మొన్నటి ఎలక్షన్లో మీరు అందరూ కూడా మంచి మెజారిటీతోటి మంచి మెజారిటీ నన్ను గెలిపించారు. ఈ గల్లపల్లి గ్రామంలో నా ఎలక్షన్ల తర్వాత మొట్టమొదటిసారిగా ఇంతమందిని కలవడం, గతంలో కొన్ని కార్యక్రమాల్లో చాలా 3-4 సార్లు వచ్చినాను, కానీ ప్రత్యేకంగా 10 మందిని ఒక చోట కలవడం ఇదే ప్రథమం. మరి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నేను గెలవడం జరిగింది. ప్రభుత్వం కూడా ఏర్పడ్డది, ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా కంటిన్యూస్గా ఏదో ఒక ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. దీనివల్ల అనుకున్న పనులు మనం ఇప్పటికే చేయలేకపోయినాం, కానీ మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత, 4-5 సంవత్సరాలు దాటిన తర్వాతనే మీ దయ ఉంటే కారు గుర్తుపోయి ఓటేయమని అడగడానికి వస్తుంటాం తప్ప అప్పటి వరకు మళ్ళీ వచ్చేయలేదు. కానీ ఈసారి రేపు 14వ తేదీనాడు ఉదయం జరగబోయే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లో జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సోదరి సురేష్ సతీమణి, సురేష్ చాలా మొదటి నుంచి కూడా ఉద్యమంలో ఉన్నాడు, 2004 నుంచి కూడా అందరికీ సుపరిచితుడు. ఉస్మానియా యూనివర్సిటీ జేఏసి సభ్యునిగా రాష్ట్రీయ టీపల్రావుపేట కబ్జాన కుటుంబం నారాయణన్న బిడ్డ, వ్యవసాయం అంటే తెలుసు, చదువు అంటే తెలుసు, నిరుద్యోగుల సమస్యలు కూడా తెలుసు, అన్ని విషయాలలో పూర్తి అవగాహన ఉన్న అమ్మాయి. అన్నిటికంటే మించి అసలు ఓవరాల్గా తెలంగాణ ప్రజల గోసేంది, తెలంగాణ ప్రజల బాధ ఏంది అనేది ఒక సురేష్ భార్యగా, చదువుకున్న అమ్మాయిగా ప్రతి విషయంలో స్పష్టమైన అవగాహన. అట్లనే మన ఎంపీటీసీ అభ్యర్థి సౌజన్య, మీ అందరు తెలుసు పొరళ్ళ తిరుపతి అంటేనే టీఆర్ఎస్, టీఆర్ఎస్ అంటేనే తిరుపతి. అక్కడ ఆ రకంగా గత 15 ఏళ్ళకెళ్ళి జెండా పట్టుకొని తిరుగుతున్నాడు, ఇవ్వలేనివాడు కూడా ఒక్కడే ఆడే ధైర్యంగా ఉన్నాడు. బీదవాడు, చాలా బీద బడుగు బలైన వర్గాల చిన్నవాడు, ఏదో కష్టపడి బతుకుతూ ఉంటాడు, చదువుకున్నాడు తను కూడా,
తన భార్య సౌజన్య ఎంపీటీసీగా పురన్లా, కండ్లపల్లి, హన్మాజ్పేట్, చెర్లపల్లి నాలుగు గ్రామాల ఎంపీటీసీ అభ్యర్థినిగా సౌజన్యను మనం పోటీలో పెడుతూ ఉన్నాం. మరి సౌజన్య కూడా పూర్తిగా తన భర్తతో ఉంది కాబట్టి మొదటి నుంచి కూడా తెలంగాణ ప్రజల బాధలు ఏంది, మన సమస్యలు ఏందని తెలుసు. తిరుపతి మొన్న సర్పంచ్కి పోటీ చేసి కండ్లపల్లిలో అత్యంత తక్కువ ఓట్లతో ఓడిపోయింది, 40 ఓట్లతోటే ఓడిపోవడం జరిగింది. మరి ఈసారి పురంలో ప్రజలు మెజారిటీ దాదాపు 90% మంది తిరుపతికే టికెట్ ఇవ్వాలి, తన సతీమణికి ఇవ్వాలని చెప్పి నా దగ్గరికి వచ్చిండ్రు. వేరే పార్టీ నుంచి గతంలో తెలుగుదేశం పార్టీలో మా గంగారెడ్డి తమ్ముడు చాలా యాక్టివ్, నాకు బాగా తెలుసు, మండల అధ్యక్షుడు ఉండే వారు కూడా వచ్చి తిరుపతికే ఇయ్యండి, అన్ని వర్గాలతోటి కలిసి ఉంటాడని చెప్పి చెప్పడం జరిగింది. మరి విధవాడు అయినా కానీ డబ్బే ప్రాధాన్యం కాదు, మనకు పనిచేసేవాళ్ళు కావాలి అని చెప్పి తిరుపతి కూడా టికెట్ ఇవ్వడం జరిగింది. జరుగుతున్న ఎలక్షన్లు నేను దయచేసి సర్పంచ్ను కూడా కోరుతా ఉన్నా, రేపటి నాడు మీరు మన ఎంపీటీసీ మన జెడ్పీసీ కలిస్తే, కలిసి మండల ఆఫీస్కి పోవచ్చు, కలిసి ఏ ఆఫీస్కైనా కలిస్తే రేపు మీరు వాళ్ళ పేరు చెప్పుకొని ఇంకో టీం కట్టి మేము కండ్లపల్లి ఎంపీటీసీ, చెర్లపల్లి ఎంపీటీసీ, అనాజ్పేట ఎంపీటీసీ, పొరన్ ఎంపీటీసీ అంటే కాకుండా మన పార్టీ కట్టుబడి ఉంటారు వాళ్ళు. కాబట్టి మీరందరూ కూడా ఈ సౌజన్య గెలుపుడు, వసంత గెలుపుడు ఇద్దరిని చెల్లెళ్ళుగా భావించి మీ భుజాల మీద వేసుకొని గెలిపించాల్సిందిగా ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ నాయకులను, అదేవిధంగా సర్పంచ్లను, ఉప సర్పంచ్ తమ్ముడు నరసన్న అందరినీ కూడా కోరుతా ఉన్నా. పెద్దలు ప్రభాకరరావు గారు కూడా మీరు అందరినీ కలిపి నడిపించాల్సిందిగా మిమ్మల్ని అందరూ కూడా గౌరవపూర్వకంగా మనవి చేస్తున్నాను. ప్రతిపక్షాలకు ప్రతిరోజు ప్రభుత్వాన్ని విమర్శించడం తప్ప ఇంకో పని లేదు. ఆ విషయాన్ని మీరు రోజు చూస్తూనే ఉన్నారు. ఇవాళ చూస్తే ప్రభుత్వం సంక్షేమ పథకాలు అని చెప్పి పథకాల పేరుగా తప్పుదోవ పట్టింది. ఏం తప్పుదోవ పట్టించినాం? 200 నుంచి 1000 రూపాయలు పెన్షన్ చేస్తామన్నా చేసినాం, రైతులకు ఉచిత కరెంట్ ఇస్తామన్నా ఇచ్చినాం, మేనిఫెస్టోలో కూడా పెట్టలేదు 24 గంటల కరెంటు అని, ఇవాళ చేయగలిగినాం. అదేవిధంగా రైతు బంధు రైతులకు పెట్టుబడి సాయం ఇస్తామనిలే ఇవాళ ఇస్తూ ఉన్నాం, రైతు బీమా పథకం అమలు చేసినాం, గీత కార్మికులకు చెట్టు పన్ను రద్దు చేసినాం, గీత కార్మికులకు 50 ఏళ్ళు దాటితే ఇవాళ ఇస్తూ ఉన్నాం. రేపటి నాడు ఇక్కడ దళితులు ఉన్నారు వాళ్ళందరూ కూడా చెప్తున్నా, వాళ్ళ యువతకు ఖచ్చితంగా ఎక్కువ లోన్స్ వచ్చే విధంగా కూడా సర్పంచ్ గారు ఎంపీటీసీ వీళ్ళ సహకారం తీసుకొని పనిచేస్తారు. అదేవిధంగా కండ్లపల్లిలో ఇండ్ల సమస్య ఉంది చాలామందికి, దళితులకు కానీ అందరికీ, ఆ ఇండ్ల విషయంలో కూడా నేను ఖచ్చితంగా కృషి చేస్తాం. చెప్పిన దానికంటే ఎక్కువనే చేసింది ప్రభుత్వం. అట్లా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ మొదటికెళ్ళి బీదరికాన్ని నిలిపిస్తాం, గరీబీ అటావ్ అన్నారు, పోయింది ఎటో పోయింది, అందరికీ విద్య అన్నారు అది ఎటో పోయింది, అందరికీ చదువు అన్నారు మరి ఉన్నదా, అందరికీ ఫ్రీ వైద్యం అన్నారు దొరుకుతుందా, మళ్ళీ పైసలు లేని వైద్యం, అడవులు కాపాడుతూ ఉన్నారు చేసిందా, చెప్పుడు మాత్రం బాగా చెప్తా ఉన్నారు, ఒక్కనాడు ఒక చెరువు తవ్వింది లేదు, ఒక కాలువ ఎప్పుడో తవ్విందంటే మళ్ళీ దాన్ని ముట్టింది లేదు. ఇవాళ మన ప్రభుత్వం మళ్ళీ నీళ్లు పైకెళ్ళి మహారాష్ట్రకి వెళ్ళి రాకుండా కానీ కాళేశ్వరం నుంచి ఎత్తిపోతల పథకం పెడతా ఉంది, అది సక్సెస్ అవుతున్నది. మరి ఎస్ఆర్ఎస్పి కాలువ నింపే ప్రయత్నం చేస్తూ ఉంది. మరి కండ్లపల్లి గ్రామస్తులకు ముఖ్యంగా తెలియజేస్తూ ఉన్నా, మీ చెరువులు ఏదైతే ఇక్కడ గుంటలు ఉన్నాయో అవి డైరెక్ట్ కెనాల్ ద్వారా నిండే విధంగా తూములు పెట్టిస్తున్నామని చెప్పి కూడా మేము అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికే ఆ ప్రతిపాదనలు పోయినాయి, మొన్న తవ్విన తర్వాతనే మీరు అందరూ చూసారు మిషన్ కాకతీయ తవ్విన తర్వాతనే బోలెడు నీళ్లు, ఆ నీళ్ళల్లో చేపలు, ఆ గంగపుత్రులు చేపలు పట్టడం అన్నీ మనందరం కళ్ళారు చూసాం. అన్ని నీళ్ళు ఎరడం నాగినయ్య, అంతకుముందు తాంబాలం లెక్క ఉండే, దాన్ని చిన్న గింత గంగాల లెక్క వేసుకున్నాం. రేపటి నాడు ఎప్పుడు కూడా కెనాల్తోటి నిండేటట్టు దానికి తూము పెట్టిస్తున్నాం కాబట్టి మీ కండ్లపల్లి రైతులందరూ కూడా తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నా. ప్రతి ఎకరా కూడా రేపటి నాడు బావులలో నీళ్ళు ఉంటాయి, భూములు ఊట పెరుగుతుంది, గీతకారులో గీత చెట్లు, తాటి చెట్లు ఆ నీళ్లతోటే అన్ని బ్రహ్మాండంగా పెరిగి రేపటి నాడు సంపద పెరుగుతుంది గ్రామాల్లో చెప్పి కూడా మీ అందరూ తెలియజేస్తూ కండ్లపల్లి గ్రామంలో మొన్నట్టు నాకు మంచి మెజార్టీ ఇచ్చారు. అట్లనే మన టీఆర్ఎస్ పార్టీ నాయకుడు శేఖర్ సర్పంచ్ కావడం, మన నరసన్న ఉప సర్పంచ్ అయ్యండి, వార్డు మెంబర్లు అందరూ కూడా టీఆర్ఎస్ నాయకులు మీరు అందరు ఉన్నారు, కలిసి మీ అడితో గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నా. గుర్తుకే గారు గుర్తుకే.